హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్మెంట్ ఏంటి, దాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏంటి అన్నీ చూసాము. ఒకసారి కనుక ఆ వీడియో చూడకపోతే పర్వాలేదు, ఈ వీడియో చూడండి, డైరెక్ట్గా అర్థమవుతుంది, ఏం పర్వాలేదు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైతే చాలు వచ్చేస్తుంది, ఓకేనా? సో చూడండి అన్న, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, నేను మళ్ళా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఇదే లెక్క రాకపోవచ్చు, బట్ ఈ మోడల్ మాత్రం 100% వస్తుంది. మీకు అసలు ఏమీ రాకపోయినా ఈ వీడియో వింటే మీకు ఒక 5 మార్క్స్ మినిమం చేతిలో ఉంటాయి, నాది గ్యారంటీ, జాగ్రత్తగా వినండి. ఏ బాడీ ఒరిజినల్లీ ఎట్ 80 డిగ్రీ సెంటీగ్రేడ్స్ కూల్స్ డౌన్ టు 60 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఇన్ 20 మినిట్స్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందని అనుకోండి, లేదా ఒక బాడీ ఉందనుకోండి. ఆ బాడీ యొక్క టెంపరేచర్ ఇనీషియల్గా 80 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటుంది. ఒరిజినల్ అన్నా ఇనీషియల్ టెంపరేచర్ అన్నా ఒకటే. ఒక్కోసారి ఒరిజినల్ టెంపరేచర్ అని ఇస్తాడు, ఒక్కోసారి ఇనీషియల్ టెంపరేచర్ అని ఇస్తాడు, ఏది ఇచ్చినా పర్వాలేదు. ఎంత ఉందండి? 80 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంది. మరి ఈ టెంపరేచర్ అన్నాక తగ్గిపోతూ ఉంటుంది కదా, కూల్స్ డౌన్ అంటే ఏంటి, తగ్గిపోతూ ఉందని. ఎంతకు తగ్గింది? 80 నుంచి 60 డిగ్రీస్కి తగ్గిపోయింది. 80 నుంచి 60 డిగ్రీస్కి తగ్గిపోవడానికి ఎంత టైం పట్టింది? 20 మినిట్స్ టైం పట్టింది అంటున్నాడు. వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ బీయింగ్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్స్. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, రూమ్ టెంపరేచర్నే సరౌండింగ్ మీడియం అని కానీ ఎయిర్ టెంపరేచర్ అని కానీ ఇస్తాడు. ఏది ఇచ్చినా సరే రూమ్ టెంపరేచర్ కింద తీసుకోండి. అర్థమవుతుందా? ఎంత ఉందంటే అప్పుడు 80 నుంచి 60 డిగ్రీస్ తగ్గడానికి 20 మినిట్స్ పట్టింది కదా, ఆ కేసులో రూమ్ టెంపరేచర్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉందని చెప్తున్నాడు. క్వశ్చన్ ఏమని అడిగాడు చూడండి, వాట్ విల్ బి ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఆఫ్టర్ 40 మినిట్స్ ఫ్రమ్ ది ఒరిజినల్? 20 మినిట్స్కి అయితే 80 నుంచి 60కి తగ్గింది కదా, అదే 20 మినిట్స్ దగ్గర కాకుండా 40 మినిట్స్కి అయితే, 40 మినిట్స్ దగ్గర తర్వాత చూసినట్లయితే టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఎంతకు తగ్గేది, 80 నుంచి ఎంతకు తగ్గుతుంది అని అడుగుతున్నాడు. అంటే నీకు ఇక్కడ టైం 40 మినిట్స్ ఇచ్చి టెంపరేచర్ ఆఫ్ ది బాడీ కనుక్కోండి అని అడుగుతున్నాడు. ఇదో కేసు. రెండో మోడల్ ఏంటంటే, ఒక్కోసారి టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఇచ్చేసి టైం కనుక్కోండి అని అడుగుతాడు. రెండు సందర్భాలే ఉంటాయి. వాడు క్వశ్చన్ ఎలా చేయొచ్చు, ఎలా అడగచ్చు అంటే మిమ్మల్ని, టైం ఇచ్చి టెంపరేచర్ అడగచ్చు, టెంపరేచర్ ఇచ్చి టైం అడగచ్చు. ఈ రెండు మోడల్స్లో ఒక మోడల్ గ్యారంటీగా మీ మిడ్ ఎగ్జామ్స్లో కానీ సెమిస్టర్స్లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చదువుకోండి. ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్ రాని వాళ్ళు, డెరివేటివ్స్ రాని వాళ్ళు, ఆ బెర్నౌలీస్ ఈక్వేషను, లీనియర్ ఈక్వేషను, ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ వాటిలో ఎలాగో మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. ఇదన్నా చదువుకుంటే మీకు కవర్ అవుతుంది అన్నమాట. కనీసం పాస్ మార్కులు రావాలంటే ఈ మోడల్ ఒకటి, దీని నెక్స్ట్ మోడల్ న్యాచురల్ గ్రోత్లా అండ్ డికేలా చదువుకోవాల్సి ఉంటుంది, ఓకేనండి? సో చూడండి, ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ తోటి మీరు ఈజీగా క్వశ్చన్ అర్థం చేసుకుని మనమేం కనుక్కోవాలి, వాడేమి ఇచ్చాడు, మనల్ని ఏం కనుక్కోమన్నాడు అనేది ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు టైంనో మనం టీతో రిప్రజెంట్ చేస్తామండి, స్మాల్ టీతో రిప్రజెంట్ చేస్తాము, అదే టెంపరేచర్ ఆఫ్ ది బాడీని క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాము, రూమ్ టెంపరేచర్ని టీటా నాట్తో రిప్రజెంట్ చేస్తాము. కొంతమంది టెంపరేచర్ ఆఫ్ ది బాడీని టేటాతో కూడా రిప్రజెంట్ చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. రూమ్ టెంపరేచర్నో టేటా నాట్ అంటారు, ఓకేనా? అది ఏదైనా రాసుకోవచ్చు, ఏం కాదు. ఒరిజినల్ టెంపరేచర్ ఎంత ఉందండి? 80 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంది. అప్పుడు రూమ్ టెంపరేచర్ ఎంత? 40 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అండి. మీరు క్వశ్చన్ కనుక సరిగ్గా చదువుకోకపోతే మీ ఇష్టం వచ్చినట్టు తీసుకునే అవకాశం ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు, చక్కగా వాడి ఇచ్చినట్టు తీసుకోవాలి. ఇక్కడ ఇది ఒరిజినల్ టెంపరేచర్ లేదా ఇనీషియల్ టెంపరేచర్ కాబట్టి ఇనీషియల్ టైంలో టైం ఎప్పుడు 0 తీసుకోవాలి. బాడీ టెంపరేచర్ 80 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఎప్పుడు ఉందని ఇచ్చాడు, ఒరిజినల్గా ఉందని ఇచ్చాడు, అప్పుడు టైం 0 అనమాట, ఓకేనా? ఇనీషియల్ టెంపరేచర్ ఇనీషియల్ టైం ఆల్వేస్ కెన్ బి టేకెన్ యాజ్ 0 ఉంది. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి, 20 మినిట్స్ టైం అయిపోయిందని ఇచ్చాడు. 20 మినిట్స్ తర్వాత బాడీ టెంపరేచర్ ఎంత ఉంది? 60 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంది. అప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ 40 తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ ఫిక్స్డ్ నెంబర్ అనమాట, దాంట్లో చేంజ్ ఉండదు, బాడీ టెంపరేచర్ మాత్రమే చేంజ్ అయిపోతూ ఉంటుంది. అట్లాగే మనల్ని ఏం క్వశ్చన్ అడిగాడు, టెంపరేచర్ ఎంత అని అడిగాడు, ఎప్పుడు? 40 మినిట్స్ తర్వాత. ఇది క్వశ్చన్, ఓకేనా? ఈ కేసులో కూడా మీరు రూమ్ టెంపరేచర్ 40 తీసుకోవాలి. అర్థమవుతుందండి? ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ని న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి చెయ్యండి అని వాడివ్వడు,
వర్డ్ మెన్షన్ చేయడు. ప్రాబ్లం స్టేట్మెంట్లో టెంపరేచర్ అనే వర్డ్ కనబడిందా? ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ రిలేటెడ్ టు బాడీ టెంపరేచర్ అదర్వైజ్ ఏ టెంపరేచర్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ అని అందించాడా? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వాడుకోవాలి. ఇంకెవరు స్టే మెన్షన్ చేసే పని లేదు. ఓకేనండి, ఈ ఈ టేబుల్ డేటాను రిప్రజెంట్ చేస్తుంది, నువ్వేం కనుక్కోవాలో చెప్తుంది. ఇది రాసుకుని లెక్క చేస్తే బాగుంటుంది. ఓకేనా? సో సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. సో ముందు క్వశ్చన్ అర్థమైతే 50% ప్రాబ్లం అయిపోయానంటే అది. ముందు నోటేషన్స్ రాసుకోవాలండి. లెటర్ టి ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్, మీ ఇష్టం టేటా అని కూడా పెట్టుకోవచ్చు. టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఎట్ ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే బాడీ టెంపరేచర్ని క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తున్నాను. టైం అంటే స్మాల్ టీ. టీ నాట్ అంటే ఏంటండి? సరౌండింగ్ మీడియం అదర్వైజ్ ఎయిర్ టెంపరేచర్. క్వశ్చన్లు ఎలా ఇస్తే అలా తీసుకోండి. ఎయిర్ టెంపరేచర్ అన్నా, రూమ్ టెంపరేచర్ అన్నా, సరౌండింగ్ మీడియం అన్నా, అన్నీ ఒకటే. ఓకేనా? సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రకారం మనకి సొల్యూషన్ ఏముంటుందండి? టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే లెక్క అయిపోతుంది. అయితే కొంతమంది ఈ జనరల్ సొల్యూషన్ తీసుకోకుండా ఒరిజినల్గా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తాడు? డిటీ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీ మైనస్ టీ నాట్, ఇదంతా రాస్తారనమాట. సారీ, ఇదంతా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసి దాన్ని వేరియబుల్ సెపరేబుల్ మెథడ్తో సాల్వ్ చేసి జనరల్ సొల్యూషన్ ఇది వచ్చిందని చెప్పి ప్రూఫ్ అంతా రాసుకుంటారు. కానీ అవసరం లేదు, పర్వాలేదు. ఇప్పుడు జేఎన్టీయు ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్లో ఎస్ఏ క్వశ్చన్స్ 5 మార్క్స్కి ఇస్తున్నారు మ్యాక్సిమం. 5 మార్క్స్కి డైరెక్ట్గా సొల్యూషన్ రాసుకుని చేయండి. లేదంటే నేను ఇంతకుముందు చెప్పాను వీడియోలో, అది చూడాల్సిందే మీరు. ఓకేనా? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుని దీని నుంచి ఈ సొల్యూషన్ ఎట్లా వచ్చిందనేది ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఒకసారి చూసుకుని రండి. మా వల్ల కాదనుకుంటే డైరెక్ట్గా ఇచ్చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం 40 మినిట్స్ తర్వాత టెంపరేచర్ కనుక్కోవాలంటే అసలు ఇందులో ఉన్నటువంటి సి వాల్యూ కే వాల్యూ కనుక్కోవాలి. ఇవి అన్నోన్ కాన్స్టెంట్స్ కదా. ఈ అన్నోన్ కాన్స్టెంట్స్ కనుక్కుంటే తప్ప నువ్వు వాడిచ్చిన ఏ క్వశ్చన్ అయినా నువ్వు చేయలేవు. ఈ రెండు కనుక్కోవాలి ఫస్ట్. ఓకేనండి, ముందు సి వాల్యూ కనుక్కుందాం చూడండి. సి వాల్యూ ఎప్పుడు కూడా ఇనీషియల్ టైం దగ్గర వస్తుంది. ఎట్ ఇనీషియల్లీ టైం 0, ఒరిజినల్ టెంపరేచర్ ఈస్ 80 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ అండ్ రూమ్ టెంపరేచర్ ఈస్ 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్. ఇవన్నీ తీసుకెళ్ళి ఒకటిలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఇన్ 1. సో యూ విల్ గెట్ టీ మైనస్ టీ నాట్, 80 మైనస్ 40. క్యాపిటల్ టీ ఉన్న చోట 80 పెట్టాను, టీ నాట్ చోట 40 రీప్లేస్ చేస్తాను. సి అంటే తెలియదు. ఈ పవర్ మైనస్ కే ఇంటూ టైం ఎంత? ఇనీషియల్గా టైం 0 అని రాసే కదా, కే ఇంటూ 0. ఈ పవర్ 0, కే 0 అంటే ఎనీథింగ్ 0 కదా. ఈ పవర్ 0 అంటే ఎంత? 1. సో నీకు సి ఇంటూ 1 సి వాల్యూ వచ్చేస్తుంది. 80 మైనస్ 40 40, ఇది తీసుకెళ్ళి ఒకటిలో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కొత్త ఈక్వేషన్ వస్తుందో చూడండి. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ జనరల్ సొల్యూషన్ ఏమైందంటే టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ సి, సి కాస్త 40 అయిపోయింది. ఈ పవర్ మైనస్ కే, టేకిట్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు కే కనుక్కుందాం చూడండి. కే కోసం చూడండి, ఎంతో కొంత టైం గడిచింది. దీన్ని ఫస్ట్ స్టేజ్ టెంపరేచర్ అంటారు. ఇది ఇనీషియల్ స్టేజ్ టెంపరేచర్, ఇది ఫస్ట్ స్టేజ్ టెంపరేచర్ లాగా తీసుకోండి. సో ఆఫ్టర్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 20 మినిట్స్, వాట్ ఈస్ ద టెంపరేచర్ నౌ? 60. అండ్ వాట్ ఈస్ ద రూమ్ టెంపరేచర్? ఇన్ దిస్ కేస్ ఆల్సో రూమ్ టెంపరేచర్ ఈస్ 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్. ప్రాబ్లంలో మొత్తం కూడా ఎట్ ఎనీ సిచ్యువేషన్ ఆల్వేస్ రూమ్ టెంపరేచర్ ఈస్ ఫిక్స్డ్, వాడు ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. ఓకేనండి, ఇంకో ప్రాబ్లంలో 20 ఇయర్ ఇస్తే 3 ప్లేసెస్లో కూడా 20 ఇయర్ రాసుకోవాలి. సో తీసుకెళ్ళి టూలో ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. సబ్స్టిట్యూట్ ఇన్. సో టీ అంటే ఎంత? 60. 60 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ సి వాల్యూ పోయింది, 40 అని వచ్చింది. ఈ పవర్
మైనస్ కే ఇంటూ ఈసార్ టైం వాల్యూ 20 కాబట్టి స్మాల్ టీ ప్లస్లో 20 పెట్టుకుంటాం. ఓకేనండి, దీని ఇక్కడ ఎక్కడా కూడా డెరివేటివ్ చేయట్లేదు, ఇంటిగ్రేషన్ చేయట్లేదు, జస్ట్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఇంతకంటే చిన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ యూనిట్లో లేవు, సో జాగ్రత్త చూడండి. సో 60 - 40 అంటే ఎంత? 20. 20 = 40 ఇంటూ ఈ పవర్ కే ఇంటూ 20, మైనస్ ఉంది మర్చిపోవద్దు, ఈ పవర్ -20 కే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోనెన్షియల్ టర్మ్ని ఇటువైపు షిఫ్ట్ చేస్తాను, ఆటోమేటిక్గా పవర్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి వస్తే పవర్ ఆపోజిట్ సైన్ వేయాలి. ఈ 20 ఎట్లాగో 2 times క్యాన్సిల్ అవుతుంది 2. ఇప్పుడు మనకి లాగరిథమిక్లో ఒక ప్రాపర్టీ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కనుక ఉన్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై టు ద బేస్ ఈ. ఈ ఫార్ములా ప్రతి దాంట్లో వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 20 కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, అవుతుంది దానికి లాగరిథమిక్ వేయాలి, లాగ్ టు ద బేస్. ఇట్లాగ కొంచెం లాగరిథమిక్ ప్రాపర్టీస్ వస్తే, లాగరిథమిక్ ఫంక్షన్ ప్రాపర్టీస్ వస్తే ఈజీ. కే ఈజ్ ఈక్వల్ టు 1/20 ఇంటూ లాగ్ టు ద బేస్ ఈ. ఈ విధంగా కే వాల్యూ కూడా కనుక్కోవాలి. కొంతమంది ఇట్లా కే వాల్యూ రాగానే క్యాలిక్యులేటర్లో వేసి దాన్ని డెసిమల్స్లోకి మార్చుతారు, అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే మార్చడం లేదు, ప్రజెంట్ చివరిలో చూసుకుంటాను, అవసరమైతే క్యాలిక్యులేటర్ చివరిలోనే వాడుకుంటాను. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కే వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకేనా? మీ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే యూట్యూబ్లోనే కామెంట్ చేయండి, నేను మోస్ట్ వెంటనే మ్యాక్సిమం వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సబ్స్టిట్యూట్ ఇంటూ, సో వీ హ్యావ్ టు రీప్లేస్ కే వాల్యూ నౌ. టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ ఈ పవర్ కే వాల్యూ ఎంత అండి? -1/20 ఇంటూ లాగ్ టు ద బేసి హోల్ ఇంటూ టైం టీ. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ వరకు వచ్చేస్తే మోస్ట్లీ మీకు 3 marks పడిపోతాయి అవుట్ ఆఫ్ 5కి. ఒకవేళ 7కి అయితే మాత్రం 4 marks వేస్తారు. సో జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలో రాస్తున్నాము. మనం ఏం కనుక్కోవాలి? వీ హ్యావ్ టు ఫైండ్, కొంచెం ఇట్లా డీటెయిల్డ్గా ప్రతి స్టెప్ రాస్తే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు ఫైండ్ టెంపరేచర్ వెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 40 minutes. ఆ టేబుల్లో రాశాను కదా, ఈ టేబుల్ చూసుకోవటమే. ఓకేనండి. సో ఇప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ ఎంత? 40 degrees centigrade. సో మర్చిపోవద్దు, ఇవన్నీ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఇన్ 3. సో క్యాపిటల్ టీ తెలియదండి, క్యాపిటల్ టీ ప్లేస్లో క్యాపిటల్ మనం కనుక్కోవాల్సింది అదే, అందుకని టీ ప్లేస్లో టీనే ఉంచుతున్నాను. టీ నాట్ అంటే రూమ్ టెంపరేచర్, 40 degrees. ఓకే, ఇక్కడ 40 degrees రాయక్కర్లేదు క్యాలిక్యులేషన్లో. ఇజ్ ఈక్వల్ టు 40 ఇంటూ ఈ పవర్ -1/20 ఇంటూ లాక్ టు ద బేసి ఇంటూ టీ. ఇంటూ టీ అంటే టైం అనమాట, టైం ఎంత ఉంది? 40 minutes ఉంది. సో ఈ 20 ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. సో క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు -40 రైట్ సైడ్కి పంపిస్తే +40 అవుతుంది. కొంతమంది ఎగ్జామ్స్లో ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 ఉంది అని క్యాన్సిల్ చేస్తున్నారు, అట్లా చేయొద్దు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 40 నెగిటివ్లో ఉంది, ఇక్కడ 40 ప్రొడక్ట్లో ఉంది, ఈ 2 క్యాన్సిల్ అవ్వవు. అట్లాగే కొంతమంది ఈ -40 అటు తీసుకెళ్ళి 40 + 40 = 80 అని రాస్తున్నారు, తప్పండి అలా చేయకూడదు. ఓకేనా? ఈ -40 అటు వెళ్ళిపోతే +40 అవుతుంది. ఈ 40 ఎక్స్పోనెన్షియల్ టర్మ్కి ప్రొడక్ట్లో ఉంది, ఈ 2 యాడ్ అవ్వవు. ఓకేనా? ఈ పవర్ ఈ 2 ఉంది కదా, ముందుకు రాస్తున్నాం చూడండి, ఈ పవర్ -2 log 2 to the base. సో కొంతమంది ఇక్కడే క్యాల్సిలో వేస్తారు, బట్ నా దగ్గర ఇప్పుడు క్యాలిక్యులేటర్ అవైలబిలిటీ లేదు, అందుకని నేను మాన్యువల్గా చేస్తాను, చూడండి అంత కష్టం ఏం కాదు. టీ ఈజ్ ఈక్వల్ టు 40 + 40 ఈ పవర్, ఈ -2ని పవర్లోకి తీసుకెళ్తాను. ప్రాపర్టీ ఉంది కదా, n log x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ n. లాగర్థమిక్ ముందు ఏదైనా నెంబర్ ఉంటే పవర్లోకి వెళ్ళింది. ఫార్ములా నాకు తెలిసినప్పుడు దేనికి అనవసరం క్యాలిక్యులేటర్? ఓకేనా? సో log 2 - -2 to the base. సో లీనియర్ బెర్నౌలీలో కూడా చాలాసార్లు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దగ్గర ఒక ఫార్ములా వాడాము, ఈ పవర్ log x to the base అంటే ఈ ప్లేస్లో ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ 2 - 2 అని రాసుకోవచ్చు, 40 + 40 × 2 - 2 అంటే 1/2 square. 2 square అంటే 4. ఈ 4 ఇందులో 10 times క్యాన్సిల్ అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు 40 + 10 = 50 degrees centigrade. సో దిస్ ఈజ్ ద కన్క్లూజన్. సో వాట్ ఈజ్ అవర్ కన్క్లూజన్?
ఆఫ్టర్ 40 మినిట్స్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ బీయింగ్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్స్. ఈ విధంగా ప్రాబ్లం కంప్లీట్ చేస్తాము. ఓకేనా? అరౌండ్ 15 మినిట్స్ పెట్టినట్టుంది క్లాసు, అయినప్పటికీ చాలా ఈజీగా ఉంటుంది. స్పీడ్గా చేస్తే 5 మినిట్స్ మీద కూడా పెట్టదు. నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్పడం వల్ల 15 మినిట్స్ పెట్టింది. ఓకేనా? ఈ విధంగా వాడు నెంబర్స్ మారుస్తాడు అంతే. 80, 60 బదులు 100, 80 అనివ్వచ్చు, 120, 80 అనివ్వచ్చు, వాడు ఎట్లా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇనీషియల్గా టెంపరేచర్ ఎంత ఉందో ఇస్తాడు. ఫస్ట్ స్టేజ్ టెంపరేచర్ ఎంతో కొంత టైం ఇచ్చి అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో ఇస్తాడు. మళ్ళీ టైం ఇచ్చి టెంపరేచర్ అడగచ్చు, లేదా టెంపరేచర్ ఇచ్చి టైం అడగచ్చు. అట్లా వాడు ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? ఇందులో నేను మిమ్మల్ని స్కిప్ చేయమంది, కేవలం ఇది ఎలా వచ్చిందనేది ప్రూఫ్ చెప్పాల్సిన అవసరం లేదు. లేదు నేను చేస్తానంటే ఇంతకుముందు వీడియో ఉంది, అది చూసుకొని నేర్చుకొని చేసుకోండి. డైరెక్ట్గా ఇది కూడా రాసుకుని లెక్కలు చేసేయచ్చు. ఏం కాదు, ఫుల్ మార్క్స్ పడుతున్నాయి, నేను కూడా వేస్తున్నాను కాబట్టి మీరు భయపడకుండా యాస్టీజ్కి ఇది ఫాలో అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని లెక్కలు చూద్దాం.